గత 5 రోజుల క్రితం అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నశంకరంపేట ఎంపీడీఓ లక్ష్మణమూర్తి మృతి చెందడంతో నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీడీఓ లక్ష్మణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీడీఓ మృతికి మండల కేంద్రంలోని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఎంపీపీ స్థానిక సర్పంచ్ రాజరెడ్డితో పాటు పలువురు నాయకులు 2 నిమిషాల పాటు మౌనం పాటించి మరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్నశంకరంపేట మండలం ఒక మంచి అధికారిని కోల్పోవడం దురదృష్టకరమని ప్రతినిత్యం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరిని అభివృద్ధి వైపు అడుగులు వేసే విధంగా సలహాలు సూచనలు ఇచ్చేవారని అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాగ్యలక్ష్మి స్థానిక సర్పంచ్ రాజరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి చిన్నశంకరంపేట సర్పంచ్ చిరంజీవి నాయకులు గోపాల్ రెడ్డి రాధాకృష్ణ మూర్తి పెద్దలు డప్పు స్వామితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో చిన్నశంకరంపేట మండల ఎంపీడీఓ గారు కాసి లక్ష్మణమూర్తి గారు నిన్న మరణించడం జరిగింది. మరి మాకు కొత్తగా సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ మరి కొత్తగా వచ్చిన ఉద్యోగస్తులకు కానీ ఒక మార్గదర్శనగా ఉండి మరి మండలాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాడు. ఏనాడు కూడా కనీసమైన లీవ్ పెట్టుకోమంటే కూడా లీవ్ పెట్టుకోకపోతుండే. ఆదివారం వచ్చి కూడా డెవలప్మెంట్ మీదే ఆయన దృష్టి ఉంటుండే. మరి ప్రభుత్వము ఇది పూర్తిగా నిజంగా ఇది ప్రభుత్వ హత్యే. మరి ప్రభుత్వానికి నిజంగా ధైర్యం ఉంటే పెన్షన్ విధానాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి. భవిష్యత్తు ఏంది తప్పకుండా ప్రభుత్వం కూడా ఆలోచన చేసి వాళ్ళ కొడుకు మరి సార్ గారు ఉద్యోగం ఇవ్వాలి. మరి ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి మరి సానుభూతి తెలియజేస్తున్నాం. ఎంపీడీఓ గారు అకల మరణం వలన మా మండల ప్రజలకు చాలా తీరని నోటు. ఆయన భేదాభిప్రాయాలు లేకుండా ఆయన పరిపాలన చేసుకుంటా ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా ఆయన డ్యూటీకి 8 గంటల వరకునే ఆఫీస్కి వస్తుండే. అందరికంటే మొదలు వచ్చి ప్రతి వ్యక్తికి చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా మార్గదర్శకాలు చూపెడుతుండేది. అన్న పని ఉంటే కూడా చేసుకోపోండి చేపిస్తాము అట్లేం తొందరపడకుండా అని ఆయన బాగా సూచనలు ఇస్తుండే. ఉన్నంతసేపు ఎంపీడీఓ గారు చాలా కష్టపడ్డాడు. మరియు రామలింగారెడ్డి చనిపోవడం వల్ల పింఛన్లు కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పిర్రు గవర్నమెంట్. కానీ 2 రోజులు మాత్రమే టైం ఇచ్చిండ్రు వాళ్ళు. ఇంకో 2 రోజులు ఇచ్చినా కానీ అందరికీ వస్తుండే. మళ్ళీ కనీసం ముందు వచ్చిన వాళ్ళకు వచ్చినాయి, వెనుకొచ్చిన వాళ్ళకి రాలేవని వాళ్ళందరూ వచ్చి సాల్పేట వాళ్ళు చెన్నైపాలి వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళు గొడవ చేసేసరికి ఆయన టెన్షన్ పడి పాపం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇప్పుడు తీరని లోటుగా అయిపోయింది.